ఆది పురుష ట్రైలర్ చూసి ప్రభాస్కు భారీ షాక్ ఇచ్చిన పిఎం నరేంద్ర మోడీ పీఎం నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రభాస్కి మాత్రం ఇంతటి భారీ షాక్ ఇస్తారని ఎవ్వరు కూడా ఊహించలేదు అంటూ ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు ఇంతకీ మరి నరేంద్ర మోడీ ఏం చేశాడు ఏంటి అనే విషయాలు మాత్రం ఇప్పుడు తెలుసుకుందాం రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు వింటే చాలు ప్రతి ఒక్కరిలో కూడా ఒక కొత్త పులకింపు రావడం ఖచ్చితమని చెప్పాలి ఎందుకంటే ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆయన పూర్తి డెడికేషన్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే తను మాత్రం సినిమాలకు పెట్టే ఎఫెక్ట్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా దిమ్మ తిరిగిపోవాల్సిందే ఎలాంటి పాత్ర అయినా సరే ఆ పాత్రకి పూర్తి న్యాయం చేసి ఆ పాత్రలో లీనమైపోతూ ఉంటారు ప్రభాస్ గారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అందుకోసమని అతి చిన్న సమయంలోనే తను మాత్రం ప్యాన్ వరల్డ్ హీరోగా మారిపోవడమే ఒక నిదర్శనం మనం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇదంతా కూడా ఇలా ఉంటే ఇప్పుడు మాత్రం అసలు విషయాలు ఏంటంటే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ గురించి ఎంత చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది అయితే ఈ మూవీ మొదట్లో ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది అయినా కానీ ఈ మూవీ యొక్క దర్శక నిర్మాతలు ఎంతో ధైర్యంతో ముందడుగు వేసి ఈ మూవీలో మళ్ళీ భారీ బడ్జెట్ని పెట్టి మరి మార్పులు చేర్పులు చేశారు ఇందుకు ప్రభాస్ కూడా ఎంతగానో సహకరించడం ఎంతో విశేషంగా మారిపోయిందని చెప్పాలి అయితే ఇప్పుడు మాత్రం ఈ ఆదిపురుష యొక్క మూవీ షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని జూన్ పదహారవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది కాగా ఈ నేపథ్యంలోనే తిరుపతి సన్నిధానంలో ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల్ని జూన్ ఆరవ తేదీన అనగా నిన్న సాయంత్రం ఎంతో గ్రాండ్ గా విడుదల చేశారు అయితే మరి ఈ ఆది పురుష యొక్క ఫైనల్ ట్రైలర్ కి చీఫ్ గెస్ట్ గా పిఎం నరేంద్ర మోడీ గారు రావడం మాత్రం ఎంతో విశేషంగా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే మరి నరేంద్ర మోడీ గారు ఈ ఆది ట్రైలర్ ట్రైలర్ని చూసి ఎంతగానో షాకి గురైపోయారట అప్పట్లో రాముడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు అసలు ఎవరి ఊహలకి కూడా అందనే అందాడు అందరు కూడా రాముడు అంటే ఇలా ఉంటాడు అలా ఉంటారని అనుకునేవారు కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ ని చూస్తే ఖచ్చితంగా రాముడు ఇలానే ఉండేవాడేమో అనిపించింది అంటూ నరేంద్ర మోడీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రభాస్ పై అది మాత్రమే కాకుండా ప్రభాస్ నటించిన ఈ సినిమా జూన్ పదహారవ తేదీన గ్రాండ్గా విడుదల కాబోతుంది గనక విడుదల అనంతరం ప్రభాస్ కి నేను మాత్రం ఖచ్చితంగా ఘన సన్మానం చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ నరేంద్ర మోడీ గారు ప్రభాస్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారట మరి ఈ వ్యాఖ్యలు విన్న ప్రతి ఒక్క ప్రభాస్ అభిమానులంతా కూడా ఇప్పుడు మాత్రం నరేంద్ర మోడీ గారు ప్రభాస్కి షాక్ ఇస్తారని ఎప్పుడు కూడా అనుకోలేదు నిజంగా ఇదంతా కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంటూ వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచు